హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనమైతే ఫ్రీ ఫైర్ రాబోతున్న న్యూ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ గురించి అయితే ఒక లుక్ ఇద్దాం. ఏంటి, మీకు తెలుసా, గేమ్లోకి మళ్ళీ క్రిమినల్ బండిల్స్ అనేవి రిటర్న్ రాబోతున్నాయి. OB46 అప్డేట్ తర్వాత స్టోర్లో ఉన్న మంచి మంచి ఐటమ్స్ అనేవి జస్ట్ మనం గోల్డ్ కాయిన్స్తో పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం వేరే లెవెల్ అప్డేట్. ఏంటి, ఇది కూడా నమ్మట్లేదా? అప్కమింగ్ మన ఇండియన్ సెవెకి రాబోతున్న A94 రింగ్ ఈవెంట్ ఎలాగుంది? ఇంకా నేను ఎప్పుడు వీడియో పెట్టినా ప్రతిసారి మన సబ్స్క్రైబర్స్ అన్న కోబ్రా MP40 రిటర్న్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు కదా. ఈ వీడియోలో కన్ఫర్మ్ డేట్ కూడా మీకు చెప్పబోతున్నా. ఇంకా ఏవో గోల్డ్ గ్లేర్ ఫ్యాంటమ్ వెపన్ గురించి ఒకటి రెండు కాదు అదిరిపోయే న్యూ ఈవెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని వాచ్ చేసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి చాలు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కోల్కతా వైపే చూస్తున్నాడు. అసలు కోల్కతాలో ఏం జరిగింది అని చెప్పేసి డెడికేటెడ్ గా తెలుగులో ఒక వీడియో అయితే చేసా. ఆ వీడియో లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి అందరూ ఆ వీడియో అయితే వాచ్ చేయండి. అప్డేట్ నెంబర్ 1. నాలాగే మీకు కూడా క్రిమినల్ బండిల్స్ అంటే ఇష్టమా? గిరిన ఫ్రీ ఫైర్ వాళ్ళు గేమ్ లోకి మళ్ళీ క్రిమినల్ బండిల్స్ అయితే బ్యాక్ తీసుకురాబోతున్నారు. ఏంటి బ్రో, నిజమా అనుకుంటున్నారా? యా, ఇదైతే నిజమే అనమాట. ఎవరైతే ఫ్రీ ఫైర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవుతుంటారో వాళ్ళైతే ఇలాంటి ఒక రీల్ పెట్టారు. వాళ్లే కాదనమాట, ఇంకా ఫ్రీ ఫైర్ కి సంబంధించిన అదర్ సర్వర్స్ అయితే ఉంటాయి కదా, ఆ సర్వర్ లో కూడా మనకి ఏదో విధంగా క్రిమినల్ బండిల్స్ సంబంధించిన రీల్ అయితే అప్లోడ్ చేశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే క్రిమినల్ బండిల్స్ గ్లోబల్ గా అన్ని సర్వర్లోనే రిటర్న్ బ్యాక్ తీసుకురాబోతున్నారు. క్రిమినల్ వీల్ అని చెప్పేసి ఒక ఈవెంట్ లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. వీల్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. మాక్సిమం ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇలాంటిగానే రావడానికి. ఇక్కడ ఏంటంటే మనం స్పిన్ చేసే కొద్దీ మాక్సిమం డబ్బులు దొబ్బడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ చాలా అంటే చాలా బండిల్స్ అయితే ఉంటాయి, మనకి ఇచ్చేవి మాత్రం చాలా తక్కువే. అప్డేట్ నెంబర్ 2. ఇదైతే ఇప్పుడే అప్డేట్ అయితే కాదు, దీనికోసం మనం చాలా అంటే చాలా వెయిట్ చేసాం. అదే మనకైతే పెట్స్ ఇన్ గోల్డ్ అనమాట. మనకైతే పెట్స్ ని గోల్డ్ తో ఎక్స్చేంజ్ చేసే ఫ్యూచర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. నేను చెప్పా నెక్స్ట్ అప్డేట్ లో వచ్చే ఛాన్స్ అని చెప్పేసి, అది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. నేనైతే గేమ్ అయితే ఓపెన్ చేసుకున్నా, ఇక్కడ న్యూస్ సెక్షన్ లో చూసుకుంటే పెట్స్ ఇన్ గోల్డ్ అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. OB46 అప్డేట్ తర్వాత మన ఇన్ గేమ్ లో ఏవైతే పెట్స్ అయితే ఉంటాయో ఆ పెట్స్ ని డైరెక్ట్ గా మనం గోల్డ్ కాయిన్స్ తో పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంది డౌట్ పడతారు ప్రతి ఒక్క పెట్ ని తీసుకోవచ్చు అంటే, అలా అయితే ఉండదు అనమాట. లిమిటెడ్ పెట్స్ అయితే ఉంటాయి, అంటే మనకి పోరింగ్ పెట్ కావచ్చు, ఇంకా వేరే వేరే పెట్స్ ఉంటాయి కదా, ఆ పెట్స్ అయితే మనకైతే గోల్డ్ కాయిన్స్ తో అవైలబుల్ గా ఉండవు. ఇక రిమైనింగ్ ప్రతి ఒక్క పెట్ అనేది మనం గోల్డ్ కాయిన్స్ తో తీసుకోవచ్చు. ఈ అప్డేట్ మాత్రం అద్దరింది కదా. ఇప్పుడే వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ డైలీ చూడాలంటే. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ముందే చెప్పాను కదా మన గిల్డ్ అప్డేట్ గురించి. గిల్డ్ స్టోర్ లో మనమైతే మన గిల్డ్ ఎప్పుడైతే లెవెల్ 4 కి రీచ్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఫ్రీగా కటాన అయితే ఇస్తున్నారు. కటాన యొక్క ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎలాంటి యానిమేషన్ అయితే ఉండదు, ఇది ఒక థీమ్డ్ కటాన. ఇంతేకాకుండా ఇంకొక లెజెండరీ కటాన కూడా మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు. ఈ కటాన చూసుకుంటే యానిమేషన్ మాత్రం అద్దరు కొట్టేశారని చెప్పాలి. ఇది కూడా మనకైతే ఫ్రీ అంటే ఫ్రీ అందరికి, ఇది కూడా పర్మనెంట్ అనమాట. ఇక ఫైనల్లీ ఒక ఫీమేల్ బండిల్ అనమాట. ఎవరైతే ప్రీవియస్ మన వీడియోస్ చూస్తుంటారో వాళ్ళకి ముందే తెలుసు ఇలాంటి ఒక బండిల్ ఫ్రీగా వస్తుందని చెప్పేసి. మన గిల్డ్ లెవెల్ 4 కి రీచ్ అయిన వెంటనే మనకైతే ఈ ఫీమేల్ బండిల్ పర్మనెంట్ గా మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ లో మీ గిల్డ్ లెవెల్ ఎంతో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరూ. అప్డేట్ నెంబర్ 3. మన ఇన్ గేమ్ లో గోల్డెన్ గ్లేర్ ఫ్యాంటమ్ అనే ఒక స్కార్ ఎవల్యూషన్ స్కార్ యొక్క వెపన్ అయితే యాడ్ కాబోతుంది. దీనికి సంబంధించిన లెవెల్ 1 లుక్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా అయితే ఉంటుంది. లెవెల్ 1 లో మనకైతే డామేజ్ సింగిల్, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్, అలాగే రీలోడ్ స్పీడ్ అయితే డబల్ అయితే ఉంటుంది. మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 3 వరకు మనకి సేమ్ ఉంటుంది అనమాట. ఈవెన్ లెవెల్ 4 కి వెళ్ళాక మనకైతే అట్రిబ్యూట్స్ లో మనకైతే కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా మనకి వెపన్ యొక్క లుక్ కూడా చేంజ్ ఉంటుంది. ఇక మీరైతే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు లెవెల్ 4 లో మనకైతే లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి. లెవెల్ 5 లో మనం అప్గ్రేడ్ చేశాక మనకైతే ఎనిమిని కిల్ చేశాక ఎఫెక్ట్ కావచ్చు, ఫైర్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవైతే వస్తూ ఉంటాయి. లెవెల్ 6 లో మాత్రం చూడడానికి గన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. దీనికి సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా మనమైతే అన్లాక్ చేయొచ్చు లెవెల్
లెవెల్ 6 కి వెళ్ళాక లెవెల్ 7 లో మనకైతే ఎక్స్క్లూజివ్ ఎమోట్ అయితే ఉంటుంది. ఈ ఎమోట్ అయితే మీరు చెక్ చేసుకుంటే ఎమోట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఈవెన్ ఇప్పటి వరకు నా దగ్గర చాలా ఎవల్యూషన్ గన్స్ లెవెల్ 7 మ్యాక్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు చాలా బాగా నచ్చిన వెపన్స్ ఏంటంటే బోయాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఎమోట్, అలాగే ఏకేకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఎమోట్. ఈ ఎమోట్ కూడా దాంట్లో ఏ మాత్రం తీసిపోయే ఛాన్స్ లేదు, అలా డిజైన్ చేశారు. ఇక లెవెల్ 8 గురించి మాడితే మనం ఏంటంటే ఫైనల్ షాట్ అంటే స్క్వాడ్ లో లాస్ట్ మెంబర్ ని కిల్ చేశాక మనకైతే ఇలాంటి ఒక యానిమేషన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది కూడా అద్దరు కొట్టేశారని చెప్పాలి. ఇంకా ఇలానే మాట్లాడుతుంటే రాత్రంతా సరిపోదు. ఈ వెపన్ గురించి మీకైతే ఒక బేసిక్ డీటెయిల్ నాలెడ్జ్ అనేది షేర్ చేశారు. అప్డేట్ నెంబర్ 4, మన ఇండియన్ సర్కిల్ నెక్స్ట్ రాబోతున్న రింగ్ ఈవెంట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఎందుకు ఆలోచిస్తారు? స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇదే అనమాట మన ఇండియన్ సర్కిల్ రాబోతున్న నెక్స్ట్ రింగ్ ఈవెంట్. అయితే ఇక్కడ మేజర్ గా అబ్జర్వ్ చేసుకుంటే A94 అలాగే MP5 కి సంబంధించిన గన్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ అండ్ రెడ్ కి సంబంధించిన A94 వెపన్ అనమాట. ఇందులో యానిమేషన్ చూసుకుంటే చాలా బాగా ఇచ్చారు. అలాగే డామేజ్ డబల్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్, అలాగే మ్యాగ్జిన్ అయితే మైనస్ ఉంటుంది. ఇందులో మనకి మేజర్ ఫస్ట్ గన్ స్కిన్ ఇదే అనమాట. సెకండ్ వన్ చూసుకుంటే MP5 అయితే ఉంది. ఈ MP5 లో మనకి రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ఉంటుంది, ఆర్మర్ పెనిట్రేషన్ సింగిల్, అలాగే మ్యాగ్జిన్ మైనస్ ఉంటుంది. లిటరలీ దీనికి అట్రిబ్యూట్స్ అండ్ యానిమేషన్ మాత్రం అద్దరు కొట్టేశారని చెప్పాలి. ఈవెన్ మీరు టోకన్స్ తీసుకుని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ చాయిస్ మీరైతే MP5 ని చూస్ చేసుకోండి, ఇది చాలా బాగుంది. ఇక థర్డ్ వన్ చూసుకుంటే ఇది కూడా మనకేంటంటే MP5 అని చెప్పాలి. ఇందులో రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ ఉంటుంది, రేంజ్ ప్లస్, అలాగే రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఉంటుంది. ఇప్పుడు చూపించిన గన్ స్కిన్స్ ఐ థింక్ చాలా గన్ స్కిన్స్ ఏంటంటే ఇంక్లూబేటరీకి సంబంధించిన గన్ స్కిన్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ గన్ స్కిన్ చూసుకుంటే A94 సంబంధించింది. ఇదేంటంటే వైలెట్ థీమ్ మీద ఉందన్నమాట. రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ ఉంది, అక్యూరసీ ప్లస్, అలాగే రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఉంటుంది. ఇవే అనమాట నెక్స్ట్ మన ఇండియన్ సర్కిల్ రింగ్ ఈవెంట్ లో వచ్చే గన్ స్కిన్స్ అయితే. ఇక ఇలాంటి డిలే లేకుండా అప్డేట్ నెంబర్ 5 అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో కైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూస్తుంటే వీడియో ఇంత కొంత నచ్చే ఉంటుంది కదా. అప్డేట్ నెంబర్ 5, నెక్స్ట్ మన ఇండియన్ సర్కిల్ రాబోతున్న AOWorld ఈవెంట్ గురించి మాట్లాడితే చాలా మంది వెయిట్ చేస్తున్నాం కదా, కోబ్రా MP40 ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అది ఎప్పుడో కాదు, ఐ థింక్ నెక్స్ట్ మంత్ 2nd అంటే మన ఇండియన్ సర్కిల్ లో ఈ రింగ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి కోబ్రా MP40 అయితే చూడడానికి ఉంటుంది లెవెల్ 1 లో. ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది లెవెల్ 1 లో మనం వెపన్ తీసుకోవాలి, ఇంకా దాన్ని లెవెల్ 6 లేదా లెవెల్ 7 వరకు అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది మన సోమత ప్రకారం. ఇందులో మనకి 4 వెపన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా మనం ఆలోచించేది MP40 కోబ్రా, అలాగే ఇక్కడ BUMP, ఇంకా వుడ్ పికర్, ఇంకా ఫార్మర్స్ అనమాట. ఈ 4 వెపన్స్ అనేవి నెక్స్ట్ AOWorld ఈవెంట్ లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది, 100% కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ వీడియోలో అప్డేట్స్ అయితే ఇవే అనమాట. టాప్ 5 అప్డేట్స్ లో మీకు చాలా బాగా నచ్చిన అప్డేట్ ఏంటని ఒకసారి కామెంట్ చేసేయండి. చెప్పాను కదా మనం ఏంటంటే ఒక డెడికేటెడ్ గా కోల్కతా రేప్ ఇన్సిడెంట్ మీద తెలుగులో ఒక వీడియో అయితే చేశా. ఎవరైతే దానికి సంబంధించిన డీటెయిల్ అండ్ నాలెడ్జ్ లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదే అనమాట ఓవరాల్ వీడియో. అయితే వీడియోని లాస్ట్ వరకు చూస్తూ మన ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అందరికి బాయ్.